मोइनाबाद फार्म हाउस अंशंपै बीजेपी हाईकोर्टु पिटिशन दाखल चेसिंदी। ई केसुकि संबंधिंची प्रत्येक विचारण बृंदानि नियमिंचालनि कोरिंदी। राष्ट्र पोलीसुल व्यवहार शैलिपै अभ्यंतरं व्यक्तं चेसिन बीजेपी कोर्टु पर्यवेक्षणलो प्रत्येक विचारण बृंदानि वेयालनि न्यायस्थानानि कोरुतू पिटिशन वेसिंदी। ప్రస్తుతం ఈ మోయినాబాద్ ఫార్మ్ హౌస్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ వాసు। పూర్తి డిటైల్స్ అడుగుదాం వాసు। యా బిందు, ప్రస్తుతం మోయినాబాద్ ఫార్మ్ హౌస్ వద్ద మనం ఉన్నాం। ఇంకా మోయినాబాద్ ఫార్మ్ హౌస్ లోనే ప్రస్తుతం క్లూస్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తా ఉంది। డిసిపి శంషాబాద్ నేతృత్వంలో ఏసీపీ రాజేంద్ర నగర్ మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉండి పూర్తి సార్ విచారణ చేస్తా ఉన్నారు। అయితే క్లూస్ టీమ్ విచారణకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఆడియో రికార్డులన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది। మరోపక్క శంషాబాద్ లో ఉన్నటువంటి ముగ్గురు నిందితులకు సంబంధించి కూడా ముగ్గురికి ఆ పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి। వారిని మరికాసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు। ప్రస్తుతం ఫామ్ హౌస్ లోపట ఒకసారి మీకు సిచువేషన్ చూపించే ప్రయత్నం చేశాం। ఇంకా కూడా పోలీసులు భారీగా మోహరించున్నారు। ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతా ఉంది। అయితే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఎవరైతే రామచంద్ర భారతితో పాటు ఉన్నటువంటి మరొక ఇద్దరికి కూడా నందకుమార్తో పాటు ఉన్నటువంటి మరొక వ్యక్తికి గారికి సంబంధించి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి। ఇక వాళ్ళకు మరికాసేపట్లోనే నాంపల్లి కోర్టు తరలిస్తున్నారు। ఇప్పటికే దీనికి సంబంధించి కూడా హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది। ఆ పిటిషన్ సంబంధించి కూడా ఆ సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలి, దీని వెనకాల కుట్రకోణం దాగి ఉందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు। ఆ పిటిషన్ పైన రేపు హైకోర్టు విచారించబోతోంది। ఒక పక్కన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా బీజేపీ పైన ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యేల కొనుగోలుకు పెద్ద ఎత్తున కూడా కోట్ల రూపాయలు ఈ ఫామ్ హౌస్ తరలించారన్నటువంటి ఆరోపణ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే బీజేపీ మాత్రం మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కేవలం ఓడిపోతామన్న భయంతో ఇదొక డ్రామాకు తెరలేపారన్న అంశాన్ని ప్రతి ఒక్క బీజేపీ నేత కూడా మాట్లాడుతూ ఉన్నాడు। ఇదే అంశాన్ని హైకోర్టులో లేవనెత్తన్నారు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, రేపు హైకోర్టు పిటిషన్ విచారించబోతోంది। మరి బీజేపీ పార్టీ ఆశించినట్టుగానే విచారణకు ఆదేశిస్తుందా, నిజంగానే ఏం జరిగిందన్న అంశం సంబంధించి, కానీ ఒక పక్కన సైబరాబాద్ పోలీసులు మాత్రం పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు। సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ఆడియో వీడియో టేపులు, ఎవరితో ఫోన్లో మాట్లాడారు, ఏ ఫోన్ తోటి ఎంతమందితో మాట్లాడారు, ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రలోభాలకు గురి చేశారన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ కాపీలో పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, 50 కోట్ల రూపాయలు ఇవ్వజూపారు, ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకొస్తే 50 కోట్లు ఇస్తామంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి ఆఫర్ చేసిన నేపథ్యంలో కూడా 4 ఎమ్మెల్యేలు ఇదే ఫామ్ హౌస్కు రాత్రి వచ్చి కూడా పోలీసుల రైడ్ నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్గా అక్కడ మనకు కనిపించినటువంటి దృశ్యాలు చూశాం। నిందితుల ముగ్గురుతో పాటు 4 ఎమ్మెల్యేలను కూడా పోలీసులు మొదటగా విచారించారు, ఆ తర్వాత నేరుగా వాళ్ళు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించిన సందర్భాన్ని చూశాం। కానీ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ సంబంధించి కూడా కేవలం ఈ ముగ్గురిని మాత్రమే నిందితులుగా చూపుతారా, ఎఫ్ఐఆర్లు మాత్రం ముగ్గురినే చూపారు, రిమాండ్ రిపోర్ట్ సంబంధించి ఇంకెవరి పేరైనా చేర్చే అవకాశం ఉంటుందో కూడా చూడాల్సింది। మొత్తం మీదైతే బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య ఇది పూర్తి స్థాయిలో కూడా ఒకరిపైన ఒకరు ప్రత్యారోపణలు చేస్తూ ఉన్నారు। పోలీసులు మాత్రం ముగ్గురిని మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమవుతా ఉన్నారు। బిందు, రైట్ వాసు।